నల్గొండ జిల్లా దోమలపల్లి స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. 1996-97 బ్యాచ్ కు చెందిన విద్యార్థులంతా కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటిలో వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయుల్ని సన్మానించారు. స్కూల్ టైంలో తీసుకున్న ఫోటోలతో కూడిన వీడియోను డిస్ప్లే చేశారు. పూర్వ విద్యార్థుల్లో ఆర్థిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థిక సహాయం అందజేశారు. అభివృద్ధిలో కానీ నాకు సహకరించినటువంటి మా ఉపాధ్యాయ సోదరులందరూ కూడా ఒక కుటుంబం మాదిరిగా ఆ రోజులలో నడిచింది. ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక లీజర్ టైంని ఏ విధంగా క్లాస్ టీచరు ఉపయోగించుకోవాలా, పిల్లలకి ఏ కార్యక్రమం ఇవ్వాలి, లేకపోతే ఆటల విషయంలో కానీ చదువు విషయంలో కానీ లిటరీ కార్యక్రమాలలో కానీ ఆ రోజులలో అవన్నీ కూడా ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి పర్యావరణం పరివర్తన ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో అది మేము 40 సంవత్సరాల క్రితం ఆ పాఠశాలలో చేసినాం. ప్రతి విషయంలో కూడా కూరగాయల పెంపకం, పూల పెంపకము, గ్రాఫ్టింగ్ కూడా, మామిడి అంటుకట్టడం ఎట్లనో కూడా మన జిల్లాలోనే ఉన్నది గడ్డిపల్లిలో ఉన్న ఆ రోజులలో కృషి విద్యా కేంద్రం ఉండింది. అక్కడి నుంచి పిలిపించి ఇక్కడ గ్రాఫ్ట్ చేయటం ఎట్లా కట్టడం ఎట్లనో పిల్లలకి నేర్పించినాం. వొకేషనల్ స్కూల్ తెప్పించినాం. పిల్లలందరికీ కూడా, ఆ అమ్మాయిలందరూ కూడా మరి పెట్టికోట్లు లంగాలు అనుకోండి, బ్లౌజులు అనుకోండి కుడితే అవన్నీ కూడా తీసుకుపోయి మార్కెట్లో మరి అమ్మటం కూడా జరిగింది. 25 సంవత్సరాల కింద చదువుకున్న మా ఉపాధ్యాయులని, టీచర్లని అందరినీ పిలుచుకోగలిగినాము. దాదాపు ఒక 9 మంది టీచర్లు వచ్చారు. మాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. మా మిత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అట్లనే పొలిటికల్ కానీ, మాకు మిత్రుడు ఎంపీటీసీ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇలా అందరం కలిసి అందరివి ఎలా ఉంటాం ఏదని చెప్పుకోవడంలో ఈరోజు ఎంతో సంతోషం ఉన్నది. ఈరోజు ఇంతమంది వస్తారని మేము అనుకోలే, కానీ ప్రయత్నం చేసినాం. అందరూ ఒక్కొక్క ఊరు విలేజ్గా, ఊరు వైజ్గా అందరం పంచుకొని పనిచేసినాము. ఆ కారణంగా ఈరోజు ఒక 66-70 మంది దాకా ఇక్కడికి వచ్చారు. సంతోషంగా ఉంది. అప్పుడు సార్ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మేము కూడా టీచింగ్ చేస్తున్నాం కదా, పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి, ఎలా వాళ్ళని ఇది చేయాలి, మనం వాళ్ళకి లెసన్ చెప్పాలన్నా మనం ప్రిపేర్ అయి ఉండాలి ఫస్ట్ అనే విషయంలో. ఆ విషయంపై సార్ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో మాకు తెలుసు.